జుట్టు రాలటం ఇప్పుడు ప్రధాన సమస్య. కాలుష్యం, ఆహారపు అలవాట్లతో జుట్టు వేగంగా రాలిపోతుంది. దీంతో చిన్నతనంలోనే బట్టతలు వచ్చేస్తుంది. మహిళల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే జుట్టును రాలటం అరికట్టడంతో పాటు ఒత్తుగా జుట్టును పెంచేందుకు మార్కెట్లో అనేక మెడిసిన్స్ వచ్చినా సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు. మరోవైపు ఖరీదెక్కువ. ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా ఎఫెక్టివ్గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు. జుట్టు పెరుగుదల అనేది ఒక నిరంతర ప్రక్రియ. అయితే రానున్న కాలంలో అది పోయి చిన్న వయసులోనే బట్టతలు వస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఎలాగ జుట్టు రాలడాన్ని అదుపు చేయాలి? కరివేపాకులోని దివ్య ఔషధ గుణాల వల్ల 80% జుట్టు రాలిపోయినా సరే తిరిగి మళ్ళీ పొందవచ్చునని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికోసం శాస్త్రవేత్తలు బాగా జుట్టు రాలిపోయిన 1000 మందిని తీసుకుని వారికి రోజు ఉదయం పూట కరివేపాకు నీళ్లని త్రాగమని ఇచ్చారు. సరిగ్గా 60 రోజుల్లో జుట్టు చాలా వరకు పెరిగి అద్భుత ఫలితాలను చూశారు. అంత విశిష్టత కలిగిన కరివేపాకు నీళ్లు ఎలా తయారు చేయాలో చూడండి. తయారు చేయు విధానం. ముందుగా నీళ్లను స్టవ్ మీద పెట్టి మరిగించాలి. తర్వాత కరివేపాకు ఆకులని నీళ్లలో వేసి మరిగించాలి. 1-5 నిమిషాలు మరిగించాక స్టవ్ కట్టేసి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పడకట్టి రోజు ఉదయం పూట తీసుకుంటే జుట్టు ఎంత రాలిపోయినా మళ్ళీ తిరిగి వస్తుంది.